శిక్షించాలి ఆచరణ పైసాన్ని ఖండించాలి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి 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 శిక్షించాలి బాధ్యులైన వారిని వెంటనే 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 శిక్షించాలి नमस्कार अभी ना पेर डाक्टर लीला प्रसाद नीचे पाड़ेर इपड़ूदे इक मन डिस्ट्रिक्ट हास्पिटल जो अभी चला बाधाकरमी ड्यूटी उठी मेडिकल आफीसर मीद मेन हैंडलिंग चला तपू ए पेशेंट सीरियस कंडीशन लेर पेशेंट साधारण स्थिति डाक्टर गार्तर एदेमपी चिना एक् मन को लपालना इधर मन को मुंचम इलांट विषया जी मन को सुदूर प्राताल ना ट्रैबल की सेव चाहमन वेट डाक्टर्स मीद मन रक बिहेव चयने चाला बाधाकर विषयानी मैं मे अध दृष्टि की तस्क्री पीओ गार लेदा सब कलेक्टर गार दृष्टि तस्क्री इक सेक्यूरी मैं प्रोवैडनि अड़गर जरूरत एवरते इलांट मरी तुम्हारो मंदर चटपर यावन ने डिमांड डाक्टर्स तरफ इधी एपीजीडीए डाक्टर्स असोसीएशन दृष्टि को तस्कूं दयचे इटंट एवर चटा चतर सुदूर प्रांाल ना मन कोसम सर्वी चेयरानी डाक्टर्स सहक वाल सर्वीस मन तवाली एंकंटे इप्के मैं चाल नोटिफिकेशन इच्छा रेल मूड लक्षल अब्तना का एवर मुझे रावे पैस्थिल वालों सेवा दृक्पथ तो वैन वाणी मन डेफिनेट मन सपोर्ट चाहा पैस्थिंदी एंकं इकड़ मनो चाल मंद एमबीबीएस चली डाक्टर्स जॉन अंत वाल ड्यूटी चेकं वालू वद मरी प्लेन एरिया पैस्थित इलांट पैस्थित वाले अड्डे वी सेव चयी मन चला गर्वन विषय डेफिनेट मन अंदर वाली सहकार चेयर दी शाश्वत परम कोसम मैं डेफिनेट पीओ गारो सब कलेक्टर गारो मन डीएसपी गारो माला इक सेक्यूरी प्रोवैड मे वंत कृषि थैंक यू నేడుగ్రాబర్గ చేస్తున్నాను నా పేరు సురేష్ అండి రాత్రి ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సిబ్బంది పైన కొద్దిమంది పేషెంట్లు తాగేసి వచ్చి హ్యాండైలింగ్ చేశారు చేసుకోవడం వల్ల అభద్రత భావంతో ఈరోజు సిబ్బంది డాక్టర్స్ అందరూ కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం ఇది ఐఆర్ ఆఫీసర్స్ నుంచి కలెక్టర్ గారి నుంచి పిఓ గారి నుంచి మాకు సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తే కానీ వైద్య సేవలు అందించలేమండి ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్న డాక్టర్స్ కానీ మరి వైద్య సిబ్బంది కూడా వాళ్ళకి రక్షణ ఉండాలి వాళ్ళకి పిల్లలు ఫ్యామిలీ ఉంటారు కాబట్టి అర్ధరాత్రి వైద్య సేవల కోసం వచ్చిన మరి ఉదయం పూట వచ్చిన ఓపీ వేళల్లో వచ్చిన ఇక్కడ ఏజెన్సీలో సుమారుగా 800 మంది ప్రజలు ఇక్కడ వస్తూ ఉంటారు అనేక రకమైన వ్యాధులతో ఇక్కడ పూర్తి స్థాయి సిబ్బంది మెడికల్ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ సిబ్బంది లేకుండా ఉన్న మేరకు సాధ్యమైనంత వరకు మంచి వైద్యం అందుతుంది హాస్పిటల్లో ఒక విధంగా చెప్పాలంటే ఇది మినీ కేసు వచ్చింది మరి ఇటువంటి హాస్పిటల్ని రోజు రోజున ఇలా దాడి జరిగితే మరి ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు అందుకని ఈ విషయాన్ని స్పందించి వైద్య సిబ్బందిని రక్షణ కల్పించాలని మేము ఐఆర్ ఆఫీసర్ని డిమాండ్ చేస్తున్నామండి సంపూర్ణమైనటువంటి మాకు హామీ వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని మా వైద్య సిబ్బంది ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను లక్ష్మణ శ్రీనివాస్ అండి నేను ఇక్కడ ఫిజిషియన్గా జాయిన్ అయ్యాను ఎండి జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కింద సో నేను 1.5 ఇయర్ నుంచి ఇక్కడ చేస్తున్నానండి సో 1.5 ఇయర్ నుంచి ఇలా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయండి వార్డులో కానివ్వండి ఓపీలో కానివ్వండి నైట్ డ్యూటీ అప్పుడు కానివ్వండి లేదా సిస్టర్తో మిస్ స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం డాక్టర్స్ని ఏదో అంటాం సో నిన్న నైట్ జరిగింది మాత్రం చాలా పెద్ద ఇష్యూ అండి డ్యూటీలో ఉండి ఎవ్రీ 24 అవర్స్ మేము ఆన్ డ్యూటీలో ఉంటామండి పేషెంట్ రాగానే ఇమీడియట్గా అటెండ్ అవుతాం స్టాఫ్ అవ్వండి డాక్టర్స్ అవనివ్వండి ట్రీట్మెంట్ ల్యాబ్స్ అయితే ఎక్కడ జరగదు సో నైట్ వచ్చిన కేసు కూడా పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉందండి బట్ అటెండర్స్ డ్రింక్ చేసి ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక మేము పేషెంట్ అటెండ్ అయినా సరే విత్ఇన్ వచ్చిన 2 మినిట్స్లో సిస్టర్ అటెండ్ అయ్యారు నేను అటెండ్ అయ్యాను నేను అక్కడే ఉన్నాను ముందే ఒక కేసు ఎమర్జెన్సీ కేసు డీల్ చేసి అప్పుడే కూర్చున్నాను నేను పేషెంట్ రాగానే సిస్టర్ అటెండ్ అయ్యారు నేను అటెండ్ అయ్యాను పేషెంట్ కండిషన్ కూడా స్టేబుల్గానే ఉంది బట్ వాళ్ళు డ్రింక్ చేసి ఉండడం వల్ల వాళ్ళు ముందు స్టాఫ్తో మిస్బిహేవ్ చేశారు వాళ్ళని ఎందుకు అలా అంటున్నాను నేను అందులోనే నాతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారండి ఇది చాలా ఖండిస్తున్నాం ఇది ఇలా వితౌట్ సెక్యూరిటీ అనేది మేము డ్యూటీలు చేయడం ఇంత నానా కష్టపడి నైట్ డ్యూటీలు చేస్తున్నాము మాకు ఇలా వితౌట్ సెక్యూరిటీ అనేది డ్యూటీలు చేయడం అనేది జరగదండి మేము చేయలేము కూడా ఇలా వితౌట్ సెక్యూరిటీ సో దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము సో దీని మీద మాకు స్పష్టమైన హామీ
మీరు రావాలండి. సగరెన్ సెక్యూరిటీ ఉంటేనే స్టాఫ్ కానీ మేము కానీ డ్యూటీ చేయగలం.